మనలాంటి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పాడు బలహీన వర్గాలకి న్యాయం చేయడానికి వచ్చాడు. ఆయన ఒక ఇరవై ఐదు కానీ నాకు సినిమాలు వద్దు, నాకు ప్రజలు చేసే ముఖ్యము అని ఆయన వదిలేసి వచ్చాడు. మీరు గ్యాస్ మీకు గ్యాస్ ఉంచి గ్యాస్ ఇస్తారు. ఇప్పుడు సినిమా అయిపోయినాక మళ్ళీ మోసం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ అనేది తిరిగే మనుషులు కూడా కాదు. ఆయన సీఎం అయితే మొట్టమొదటిగా ఉచిత గ్యాస్ ఇస్తారు ఇస్తారు, నాది మాట హామీ సరేనా. మీకు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి ఇస్తారు మీకు సీఎం అయితే అంటే మీకు భీమి ఇస్తారా? రేషన్ లో బాగున్నాయా భీమా? ఏమన్నా సంవత్సరం అదే ఆయన ఏమి ఇచ్చారు తెలుసా? భీమ్ కార్డు తీసేస్తాడు. మంచి ఆలోచన లేదా? ఇందా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా? బాగా చదువుకున్నారా? మంచి విద్య, ఉచిత విద్య, మంచి విద్య, కార్పొరేట్ స్కూల్ లాగా ఇస్తారు సరేనా? మన అందరం ఒక నీతి నిజాయిత గల రాజకీయ వ్యవస్థను కాపాడాలంటే గుర్తు ఇది మంది గాజు గ్లాస్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారి గుర్తు, పోలింగ్ బూత్ లో ఇలా ఉంటది గుర్తు. మనం ఓటింగ్ పోతాం కదా, ఓటు గుర్తు ఉంటది. ఆయన ఆ గుర్తుకి మనం ఓటేసి ఆయన సీఎం చేస్తే మనలాంటి పేద తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు జీవితాలు బాగుపడతాయి. ఎవరికి వేస్తాం ఓటా? మీరు కాదు, ఆ తర్వాత వస్తారా? మేము పోయినా ఉండకూడదు. పవన్ కానీ గుర్తయిందా వ్యతిరేకత వచ్చి రాజకీయ నేతలు చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు వెనక నడుస్తున్నాం మేము. మేము ఒక రూపాయి ఆశించకుండా పనిచేస్తాం తెలుసా? జీవితం భవిష్యత్తు కావాలా? కష్టం వస్తే మీ కష్టం తెలుసుకొని వచ్చే మీ దగ్గరికి వచ్చే నాయకుడు కావాలా? మాటలు చెప్పిపోయే నాయకుడు కావాలా? అది అది గుర్తు పెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకొని తీసుకోండి తీసుకోండి డబ్బులు తీసుకోండి డబ్బు తీసుకోండి. నేను బండి అంటే ఇంకోటి కొత్తది రైతులకి ఒక ఎకరాకి డిపాజిట్ చేస్తాడు మా ఏ నాయకుడు అన్న చేసినాడు అని చెట్లు పడిపోతే అంతిస్తాం ఇంతిస్తాం అనే ఎవడు ఇలా మీరు మీరు భూమిలో ఇత్తనాలు నాటుకోవాలని కూడా 8,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించాడు పవన్ కళ్యాణ్. తెలుసా? అది ఆయన నిజాయితీ. ఆయన నిజాయితీని చూసి మనం ఓటేద్దాం మాట్లాడా అటెల్లా అటెల్లమా చెప్పు పెట్టే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.